చాలా బాగుంది. మా అమ్మ కడేస్తుంది, పెన్షన్ సూపర్గా ఉంది. ఆ పెన్షన్ ఒకటి, పిల్లల స్కూల్లో ఫుడ్ ఒకటి, చాలా బాగుంది. దాని గురించి ఏం ఇబ్బంది లేదు. తిరగలేరు, ఛార్జీలు అవుతున్నాయి. కానూరు వెళ్ళాలనుకో, హై స్కూల్ రోడ్డు నుంచి అటు నుంచి ఇటు నుంచి ఆ బస్సు ఎక్కాలి. ఎందుకంటే వాళ్ళు 10 రూపాయల కోసం చూసుకుంటారు. 10 రూపాయలు అయితేనే బస్సు, ఆటో ఎక్కాలంటే ఇబ్బంది. అందుకని చెప్పేసి దానివల్ల చాలా బెనిఫిట్గా ఉంది. వాళ్ళు ఇంటింటికి వచ్చేస్తున్నారు. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. జగన్ సూపర్. ఇక చంద్రబాబు నాయుడు మర్చిపోతామే. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి వెనకాల సపోర్ట్ ఉండారు లేరు అనేది బాధ లేకుండా ఇది ఇచ్చేది కరెక్టే కదా. ఇప్పుడు ఎవరన్నా పేరెంట్స్కి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ పూట పని మానుకుని వీళ్ళని తీసుకుని వెళ్ళి లైన్లో నుంచోబెట్టి ఇప్పించి తీసుకొచ్చే ఆ రిస్క్ లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇస్తుండడం వల్ల మంచి ఉద్దేశం ఇది. మా పథకాలు ఎలా ఉంటాయంటే లబ్ధి పొందే వాళ్ళకి లాభంగానే ఉంటుంది, ఇబ్బంది ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. దానివల్ల ఇది కరెక్టు ఇది కాదు అనే అంత అవగాహన మాకు అంత లేదు. మా అభిప్రాయం అయితే బాగానే చేస్తున్నారు. నచ్చిన ఈ పథకాలంటే పెట్టేవన్నీ అందరికి ఉపయోగపడయ్యాయి కదా. ఒక్కొక్క ఇప్పుడు అమ్మ బడి అంటున్నారు, అది పసిపిల్లలకి వీళ్ళకి వాళ్ళకి ఉపయోగపడి చదువుకునేవాళ్ళు. ఏమి చదివించలేని వాళ్ళు పేరెంట్స్ ఉన్నారనుకోండి, దానివల్ల వాళ్ళు లాభం పొందుతారు. ఈ వృద్ధులకి పెన్షన్లు పెడుతున్నారు. ఇది ఆ నవరత్నాలు అన్నీ ఇంప్రూవ్మెంట్ చేసి అలా చేసుకుంటా వెళ్తుంటే ఇబ్బంది ఏమి ఉండదు. కొంతవరకు పర్లేదు, మరి హెల్త్ ఇస్తున్నారు, కొంతవరకు జరుగుతున్నాయి అన్నీ కూడా బాగానే పర్లేదు అనుకున్నాను. చూద్దాం, ఇంక వెయిట్ చేద్దాం ఇంకొందగా. అవును, బాగానే అంటే వెయిట్ చేయకుండానే మామూలుగా వీళ్ళు ఇళ్ళకి ఇస్తున్నారు కదా, కొంత బెటరే కదా. మరి పర్లే, అంత సామాన్యులకి అందుబాటులో ఉండగి కొంతమందికి పనులు లేక ఇబ్బంది పడి ఇబ్బంది పడుతున్నారులే కానీ పథకాలు అయితే పర్లేదు. కానీ అంటే పనులు కూడా ఉండేటట్టు ఉంటే బాగుంటుంది. అది అన్నీ ఎస్సీలు ఎస్టీలు కానీ వీళ్ళు వెనకబడిన వాళ్ళు కానీ ఈ మామూలుగా కాపు రిజర్వేషన్ వీళ్ళు కానీ ఇంటికి కూడా బాగానే పథకాల వరకు బెటర్ పర్లేదు. కాకపోతే పనులు కూడా కల్పించేటట్టు ఉంటే ఏమైనా వస్తే కనుక దానికి కొంచెం జనాందరికీ కూడా బాగుంటుంది కదా. అంటే వాళ్ళకి హెల్ప్ అయింది కదా, అంటే వాళ్ళకి కొంతమంది నడవలేరు, వాళ్ళకి డైరెక్ట్గా పెన్షన్ అనేది మంచి ఐడియా అది. కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూడాలి. అంటే ఇప్పుడు అంటే ఇస్తారు కానీ ఫ్యూచర్లో అలానే ఉంటే బాగుండిద్ది, లేదంటే కష్టం. అది పథకాలు అన్నీ బాగున్నాయి కానీ పెన్షన్ అదే కొంతమందికి ఇప్పుడు 300 యూనిట్లు దాటితే అలాంటి పెన్షన్ మొత్తం కట్ అవుతున్నాయి కదా, అలాంటివి లేకుండా అందరికీ రావాలనేది నా కోరిక. మినిమం 2000 అనే కరెంట్ అనేది ప్రతి వాళ్ళకి కాలుతుంది, అది ఒక్కటి కొంచెం చూసుకుంటే జగన్ గారు బాగుండిద్ది. లేబర్ కదా, మరి ముసలోళ్ళు ఎలా పోతున్నారు అక్కడికి, ఇత్తనాలు చాలా మంచిది. ఇవన్నీ బాగానే ఇసుకోటే కొంచెం అంతులేదు, ఇసుకు కావడం అంతే గొడవలేదు, బాగుంటుంది. ఇప్పుడు మందు తాగేవాళ్ళు ఏంటంటే అక్కడ టైం సరిపోక రోడ్ల మీదకి వచ్చి తాగేస్తున్నారండి ఎవరికాళ్ళు. అది ఒక బ్యాడ్ ఉంది. అంటే అంతకుముందు అంటే బార్లోనో వైన్స్లోనో తాగేవాళ్ళు, 8 క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జనాలు పల్లెటూరులకు వేసి అటు వెళ్ళి చూస్తే వాళ్ళు రోడ్ల మీద పెట్టేసుకుని తాగేస్తున్నారు వంతెనల దగ్గర. సిటీ అంటే అది ఆ బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి కాబట్టి 11 వరకు ఉంచుతున్నారు. పథకాలన్నీ బాగానే ఉన్నాయి కానీ బట్ కొంతమంది వరకే అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొంతమందికి ఇప్పుడు వాలంటీర్లు వస్తున్నారు, వాళ్ళు డీటెయిల్స్ దేని తీసుకుంటున్నారో చెప్పకుండా ఇవి కావాలి ఇవి కానీ పర్టికులర్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది దగ్గర అయితే ఆధార్ కార్డ్స్ మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. బట్ పర్టికులర్ రీజన్ అని చెప్పుకోకుండా వీళ్ళు తెలియని వాళ్ళని అంటే గ్రామ వాలంటీర్లు కదా, మనకి ఏదైనా యూజ్ అయితేమో అందువల్ల ఇచ్చేస్తున్నారు. బట్ దానికి ఏంటో రీజన్ కూడా తెలిసి చెప్తే సో యూస్ఫుల్ అవుతుంది నా ఐడియా. మరండి, కరెంటు కూడా అది మంచి పథకం కాదని నా ఐడియా. ఏంటంటే ఎండాకాలం పర్టికులర్గా ఎంత కాల్చాలంటే ఇప్పుడు చాలామంది ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వాడుతున్నారు. ఇప్పుడు గ్యాజెట్స్ వాడకుండా ఎవరు ఉండరు. ఇప్పుడు మేము మినిమం ఎవరి ఇంట్లో అయినా ఏసీ లేకపోతే ఫ్రిడ్జ్ ఉంటే కామన్గా. సో దట్స్ వే అలాగైనా 300 యూనిట్లు అంటే ఎక్కువ అయింది. సో అది కొంచెం మారిస్తే బెటర్ అని అనుకుంటాను. ఫ్యాన్ మామూలు ఇప్పుడు జనరల్ యూస్కే మన ఫోన్ ఛార్జింగ్ పెట్టినందుకే ఎమ్మటే అవుతుంది కదా యూనిట్స్ అనేది అది. సో వాలంటీర్లు ఏంటంటే కొంతమంది వరకు ఫోన్లు చేసి ఎక్కడ మీ ఐడియా అని వస్తున్నారు, కొంతమంది ఏంటంటే ఫోన్ రీచ్ అవ్వట్లేదు సో వాళ్ళు రావట్లేదు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.